రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. టీ హబ్ ను విజిట్ చేసిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెల్లా ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కాతో దీనికి సంబంధించి డిస్కస్ చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ స్టార్టప్ల కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సత్యానాదెల్ల గారితో సమావేశంలో ముఖ్యంగా ఒక నాలుగు అంశాలు, గతంలో మేము అమెరికాలో మే నెలలో కలుసుకున్న తర్వాత దానికి కొనసాగింపుగా ఒక నాలుగు కార్యక్రమాల గురించి ప్రధానంగా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా వెనుకబడ్డ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఏ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో భాగంగా మైక్రోసాఫ్ట్ శిక్ష అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో, విద్యారంగంలో ఏ రకంగా తెలంగాణలోని వేలాది స్కూళ్లను మనం డిజిటైజ్ చేయవచ్చు, ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాలకు మన పిల్లలకు మంచి విలువైన విద్యను అందించవచ్చు అనే దాని మీద చాలాసేపు మాట్లాడుకున్నాం. తదనంతరం మహబూబ్ నగర్ లాంటి జిల్లాను, ఎక్కడైతే ఈరోజు మరి అత్యంత వెనుకబడ్డ జిల్లా ఉన్నదో తెలంగాణలో, అలాంటి జిల్లాను మరి మైక్రోసాఫ్ట్ చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరాం. అందులో ప్రధానంగా వైట్ స్పేస్ టెక్నాలజీని వారు ఒకటి వాడుతూ ఉన్నారు. ఆ టెక్నాలజీ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే మనం చేయాలనుకుంటా ఉన్నామో మరి దాన్ని కూడా చేయాలని వారిని కోరాం. దాని విషయంలో కూడా వారు ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే స్థానికంగా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా ఒక మైక్రోసాఫ్టే కాదు, తెలంగాణలోంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి కూడా వారు ఆకాంక్షించడం జరిగింది.